చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన కాలమంతయు కూడా మమ్మలను మీ రెక్కల నీడలో భద్రపరిచి మా బ్రతుకులో మరొక నూతన దినాన్ని ప్రసాదించి ఈ దినమందు ఈ రీతిగా మీ పాద సన్నిధిలో విలువైన మీ మాటలు నేర్చుకున్నటకు మీరు కృప చూపినందుకు వందనాలు తండ్రి. మీ పిల్లలైన వారికి మీ మాటలు తెలియపరుస్తుండగా తోడుగా ఉండండి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. వారికి అర్థమయ్యే రీతిలో నీ మాటలు బోధించడానికి తగిన జ్ఞానమును నాకును ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. బాప్తిస్మము అనగానేమి, దానిని ఎందుకు ఎలా ఎప్పుడు తీసుకోవాలి? చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా? బాప్తిస్మం అనగానేమి, దానిని ఎలా ఎందుకు ఎప్పుడు తీసుకోవాలి? మరి ఈ పాఠంపై ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ ప్రతి క్రైస్తవుడు ఈ విషయంపై ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. దేనిని బట్టి అంటే బాప్తిస్మము తీసుకున్నట్టును బట్టి. ఒకనాడు అంతేయకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఈరోజు ఆ శిష్యులుగా క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేని ద్వారా అంటే బాప్తిస్మము ద్వారా. మరి ఏ బాప్తిస్మము ద్వారా మనం శిష్యులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, ఆ బాప్తిస్మమును గురించిన అవగాహన మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఇతరులకు కూడా చెప్పవలసిన వారమై ఉన్నాం కనుక. బాప్తిస్మాన్ని గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం ప్రియులారా. ఈరోజు బాప్తిస్మం అంటే ఏమిటి, దానిని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలా నడుచుకోవాలి, చిన్నపిల్లలు బాప్తిస్మం పొందొచ్చా, బాప్తిస్మం అనగానేమి, మొదటి విషయం బాప్తిస్మము అనగానేమి. బాప్తిస్మము అనే బైబిల్లో ఉన్న ఈ పదం బ్యాప్టిజు అనే ఒక గ్రీకు పదం నుండి వచ్చింది. అది గ్రీకు పదం, బ్యాప్టిజు అనే ఒక గ్రీకు పదం నుండి బాప్తిస్మము అనే పదం వచ్చింది. కొత్త నిబంధనకు మూల భాష గ్రీకు భాష. గ్రీకు భాషలో బ్యాప్టిజు అని వ్రాయబడిన పదాన్ని తీసుకొని తెలుగులో బాప్తిస్మము అని అనువదించారు. ఈ బాప్తిస్మము అనే బైబిల్లో ఉన్న ఈ తెలుగు పదానికి అర్థం ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట. రాసుకోండి, ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట. దీనికి అర్థం మూడు అర్థాలు చెప్పాను, ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట. సాధారణంగా లోకంలో ఎవరిని పాతి పెడతారు, ఎవరిని సమాధి చేస్తారు అంటే చనిపోయిన వారిని పాతి పెట్టడం, సమాధి చేయటం మనం చూస్తున్నాం. మరి దేవుడు మనల్ని ఎందుకు ఈ బాప్తిస్మం ద్వారా ఈ ముంచే పాతి పెట్టే కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు అంటే, పాపములో బ్రతుకుతున్న ప్రతి మనిషి మరణించిన వాడే, చనిపోయిన వాడేనని బైబిల్ చెప్తుంది. పాపములో ఉన్న ప్రతి మనిషి మరణించిన వాడే. బైబిల్ గ్రంథంలో మీరు పాపముల చేతను అపరాధముల చేతను
చచ్చిన వారై ఉండగా అని వ్రాస్తున్నాడు పౌలు గారు. ఎఫెసియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూడగలిగితే మీ అపరాధముల చేతను ఎఫెసి 2 సార్లు చెప్పని ఉన్నాను. ఎఫెసి 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనమట అంటే బాప్తిస్మము పొందిన వారు ఒకప్పుడు ఈ క్రీస్తు సంఘములోనికి వచ్చిన వారు బాప్తిస్మము ద్వారా వచ్చిన వారు ఒకప్పుడు పాపములో ఉన్నవారు. మనమందరం ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళం. అయితే దేవుడు ఏం చేశాడు? మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన ఆ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మలను బ్రతికించను. పాపములతో అపరాధములతో చనిపోయిన వారమట మనం. చనిపోయిన వారిని ఏం చేస్తారు? పాతి పెడతారు, సమాధి చేస్తారు. ఇంతకీ బాప్తిస్మము ద్వారా దేనిని సమాధి చేస్తున్నాం, దేనిని పాతి పెడుతున్నాము అంటే మన పాప జీవితాన్ని, మన పాత జీవితాన్ని. జాగ్రత్తగా వినాలి. బాప్తిస్మమందు దేనిని పాతి పెడుతున్నాం, దేనిని సమాధి చేస్తున్నాం అంటే నీ పాత జీవితం, నీ రోత జీవితం, నీ పాపపు జీవితాన్ని బాప్తిస్మము ద్వారా సమాధి చేస్తున్నావు. ఒక పరిశుద్ధుడిగా తిరిగి లేపబడుతున్నావు. అది బాప్తిస్మములో జరిగేది. ఎందుకు పాపముల చేత చనిపోయిన వారు సమాధి చేయబడి తిరిగి లేవాలి అంటే బాప్తిస్మము ద్వారా మనం పరిశుద్ధులం అవుతున్నాం, క్రీస్తు రక్తంలో కడుగుబడుతున్నాం. పరిశుద్ధులు ఎందుకు కావాలి అంటే పరలోకం వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగానే ఉండాలి. పరలోకంలో పరిశుద్ధులు ఉంటారు, అది పరిశుద్ధులు ఉండే లోకం. గుర్తుపెట్టుకోనండి, పరలోకం అనే లోకం పరిశుద్ధులు ఉండే లోకం, పాపులకు అక్కడ చోటు ఉండదు. మరి పాపులమైన మనం దేవుడున్నా ఆ పరలోకంలో ప్రవేశించాలి అంటే మనం కూడా పరిశుద్ధులం అవ్వాలి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చటానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక మహత్తరమైన, ఒక అద్భుతమైన కార్యక్రమమే బాప్తిస్మము. ఈ బాప్తిస్మము ద్వారా దేవుడు మన పాపములను కడిగి పరిశుద్ధులుగా ఆయన మారుస్తున్నాడు. బాప్తిస్మం పొందిన తర్వాత మన పేరేంటో తెలుసా? పరిశుద్ధ జనం. మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. బాప్తిస్మము ద్వారా మనం ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. చూసారా? అంటే మనల్ని పరిశుద్ధులుగా మార్చుకోవటానికి దేవుడు పెట్టిన కార్యక్రమమే ఈ బాప్తిస్మం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం అంటే ఏంటో చెప్పాను. బాప్తిస్మం అంటే పాతిపెట్టుట, ముంచుట, సమాధి చేయుట. బాప్తిస్మమును ఎందుకు తీసుకోవాలి? ఇంతకుముందు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా ఈ పాఠాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మేము తీసుకున్నాము, మాకు బాప్తిస్మం అయిపోయింది, పర్వాలేదు మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే మీ భ్రమ, మీరు భ్రమలో ఉన్నారు. వినండి, ఆలోచించండి, మనం ఎలా ఉన్నాం? మన బాప్తిస్మం సరైనదా? వాక్యానుసారమా? దేవుడు కోరుకున్న విధంగానే మనం బాప్తిస్మం తీసుకున్నామా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అంటే బైబిల్ చెబుతున్న మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున
బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరమును పొందుదురు. బాప్తిస్మము ఎందుకు? బాప్తిస్మమును ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ కొరకు. ఇక్కడ సందర్భం ఏంటంటే పెంతకొస్తు అను ఒక పండుగ దినం వచ్చిందండి. ఆ పండుగ దినాన యూదులైన వారు ఆ పండుగకు యెరూషలేముకు వచ్చారు. ఆయా దేశాలలో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూదులంతా పెంతకొస్తు పండుగ దినానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అపోస్తలులు దేవుని మాటలు చెప్పారు. పేతురు గారు చెప్పిన మాటలు విని ఆ మాటలు విని వారు ఏమయ్యారట? హృదయములో నొచ్చుకున్నారట. ఎందుకంటే దేవుడేంటి ఎలా బ్రతకమంటే మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆయన ఆలోచనలు ఒక విధంగా ఉన్నాయి మనల్ని బట్టి, మనం ఒక రకంగా ఆలోచిస్తూ బ్రతుకుతున్నాం. ఇలా ఉంటే మనం పరలోకానికి వెళ్ళగలమా, దేవుని సన్నిధిని చేరగలమా అని ఆలోచనలు పడ్డారు. హృదయములో నొచ్చుకున్నారట వాక్యాన్ని విని. నొచ్చుకొని ఏం చేశారండి? సహోదరులారా, వాక్యము చెబుతున్న వారిని అడుగుతున్నారండి. వాక్యము చెప్పిన వారిని అడుగుతున్నారు. సహోదరులారా, మీరు వాక్యం చెప్పారు కదా, ఇప్పుడు మేమేం చేయాలి, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు, మీరేం చేయాలంటే వాక్యం విన్నారు కదా, ఇప్పుడు మీరు వెంటనే మారు మనసు పొందాలి. బాప్తిస్మానికి ముందు ఏం జరగాలో తెలుసా? ముందు వాక్యం వినాలి. విన్న వాక్యం ద్వారా నీ మనసును మార్చుకోవాలి. మారు మనసు పొందాలట. మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకోవడం అంటారు. మనసు మార్చుకోవడం అంటే మారు మనసు అంటారు. ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు. మారు మనసు అంటే ఏంటో తెలుసా? ఇంతకాలం నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతికాను, ఈరోజు నుండి నేను దేవుని బిడ్డగా మారిన తర్వాత దేవుడు బైబిల్లో ఎలా బ్రతకమన్నాడో అలానే నేను బ్రతుకుతాను అని నీ మనసులో నీవు చేసుకునే ఒక బలమైన తీర్మానం ఉందో చూసారా? అది మారు మనసు. ఆ రోజు నుండి నువ్వు దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి. అది మారు మనసు. అంటే మీరు మారు మనసు పొంది దేని నిమిత్తం తీసుకోవాలి బాప్తిస్మం? అక్కడ అండర్లైన్ చేయండి, పాప క్షమాపణ. బాప్తిస్మం ఎందుకు? పాప క్షమాపణ కోసం. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ బాప్తిస్మము ఎందుకు పొందాలో చెప్తున్నాడు. పొందిన తర్వాత మేలులేంటో చెప్తున్నాడు. బాప్తిస్మము ద్వారా మనకు జరిగే మేలు ఏంటంటే పాపాలు క్షమించబడుతున్నాయి మొదటిగా, రెండు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయండి బాప్తిస్మం ద్వారా? పాప క్షమాపణ పొందడమే కాకుండా పాప క్షమాపణ పొందిన నీవు పరిశుద్ధాత్మను పొందుతున్నావు. పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎందుకు ఈ వరం? పరిశుద్ధాత్మను నీకు వరంగా ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, బాప్తిస్మం పొందిన తర్వాత మనం పరిశుద్ధులుగా బ్రతకలగదండి. అలా బ్రతకటం మన సొంత శక్తి మేరకు అది జరిగేది కాదు, మనకు సహాయం కావాలి. కనుకనే పరిశుద్ధాత్మ సహాయము దేవుడు మనకిస్తున్నాడు. నడవలేనివాడు ఉన్నాడు అనుకోండి, కర్రిస్తే హ్యాపీగా నడిచి వెళ్తాడు, లేదా మనిషి తోడుగా ఉంటే నడిపించేవాడు ఉంటే నడుస్తాడు. మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకడం కోసం, దేవుళ్ళు నడవడం కోసం పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇస్తున్నాడు దేవుడు. అంటే బాప్తిస్మములో రెండు మేలులు, మొదటిది పాపక్షమాపణ, రెండు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం. ఇది బాప్తిస్మము తీసుకున్న వెంటనే జరిగేది. తరువాత మనం మరణించిన రోజు మన ఆత్మ రక్షింపబడుతుంది. మనము పరదైసులోనికి, క్రీస్తు వచ్చిన తర్వాత పరలోకానికి మనం వెళ్ళిపోతాం. దేని ద్వారా అంటే బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము తీసుకొని దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం ద్వారా. అపోస్తలులకు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు. మరియు మీరు శిష్యులకి ఏం చెప్తున్నాడండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి
సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి? సువార్త అనగా యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో తన రక్తాన్ని ధారపోసి చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల కార్యక్రమాన్ని వివరించడం అది సువార్త. దేవుని వాక్యాన్ని ప్రకటించడం సువార్త. ఇక్కడ ఏముందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి శిష్యులారా, మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ఏ సువార్తనైతే ప్రకటించారో ఆ సువార్తను నమ్మి, అంతేనా, సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. జాగ్రత్తగా వినాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, ఈ దేనిని నమ్మి? ప్రకటించిన సువార్తను. యేసు నీ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్న ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షింపబడతారట. ఇది మరణం తరువాత జరిగేది. అంటే నీవు నరకాన్ని తప్పించుకుంటావు, అంతేనండి. మూడు మేలులు ఉన్నాయి చెప్పండి బాప్తిస్మం ద్వారా. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలంటే మూడు మేలుల కోసం తీసుకోవాలి. దేని కొరకు? ఏంటి? పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను పొందటం, ఆత్మరక్షణ కోసం. ఈ మూడు కార్యాల కోసం, ఈ మూడు మేలుల కోసం మనం బాప్తిస్మం తీసుకోవాలి. కానీ ఈరోజు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారు కొంతమంది సేవకులు? నీవు బాప్తిస్మం తీసుకోకపోతే పెళ్లి చేయను అంటాడు. మేము పెళ్లి చేయాలంటే మా సంస్థ రూల్స్ ప్రకారంగా నీవు బాప్తిస్మం తీసుకోవాలి. అది సరైనదా? మనసు మార్చుకొని తీసుకోవాలి. కానీ ఎవరో పెళ్లి చేస్తారు, అందుకోసం బాప్తిస్మం తీసుకోవాలంటే అది సరైనది కాదు. కొంతమంది ఉద్యోగాల కోసం తీసుకుంటారు. నీవు బాప్తిస్మం పొందిన సర్టిఫికేట్ ఉంటే నీకు ఈ ఉద్యోగం ఇస్తామంటే అప్పుడు బాప్తిస్మం కోసం వస్తారు. బీసీసీ సర్టిఫికేట్ కావాలి కదా, అడుగుతున్నారు. కనుక మాకు బాప్తిస్మం ఇవ్వండి. ఇంకా కొంతమంది రోగాలు వచ్చినందుకు బాప్తిస్మం తీసుకుంటారు. ఇంకా కొంతమందికి పిల్లలు కలగకపోతే కొంతమంది సలహా ఇస్తారు బాప్తిస్మం తీసుకోమని. అసలు వీటికను బాప్తిస్మానికి ఎటువంటి సంబంధం లేదండి. బాప్తిస్మం ఎందుకు అంటే, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను పొందటం, నీ ఆత్మను రక్షించుకోవటానికి తీసుకునేదే బాప్తిస్మం. ఇక బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మం అంటే అర్థాలు మూడు చెప్పాను. బాప్తిస్మం అంటే పాతిపెట్టుట, ముంచుట, సమాధి చేయుట. ఎందుకు తీసుకోవాలంటే మూడు విషయాలు చెప్పాను. పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను పొందటం. ఎప్పుడు పొందుతాం పరిశుద్ధాత్మను? ఇవి బాప్తిస్మం పొందినప్పుడే. మళ్ళీ ఏదో కొంతకాలం ఆగి ఎదురు చూడు, ఇవన్నీ కాదు. నీవు బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుతావు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకొచ్చారు. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే నీకేం అర్థం కావాలి ఇక్కడ? బాప్తిస్మము పొందిన నీవు యేసుక్రీస్తు మాదిరిగానే పరిశుద్ధాత్మను పొందుతావని నీకు అర్థం కావాలి. అర్థం కావాలి, మంచిది. మూడు విషయాలు చెప్పాను. పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను పొందటం, ఆత్మరక్షణ కోసం. ఇక బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది బాప్తిస్మం తీసుకుంటామని ముందుకొస్తే కొంతమంది ఆటంకపరిచేవాళ్ళు ఉంటారు. ఒక నెల ఆగండి, ఒక మూడు నెలలైన వాక్యం వినండి, ఒక ఆరు నెలలు ఆగండి, లేదా ఒక సంవత్సరం ఆగండి, బైబిల్ నేర్చుకున్న తర్వాత తీసుకోండి అని మాట్లాడతారు. ఏమండి, ఇప్పుడు నెల ఆగండి అని చెప్పారు, నెల వరకు నువ్వు ఉంటావా? నీకు చెప్పిన వాళ్ళు ఏమైనా నీకు గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ లేని జీవితం కదా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది కదా మన జీవితం. ఎప్పుడు పోతామో తెలియదు. ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో నీకు తెలియనప్పుడు
నీకు అవకాశం ఉన్నప్పుడే తీసుకోవాలి. నేను ఇచ్చే సలహా ఏంటంటే బైబిల్ని బట్టి బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి అంటే నీకు వాక్యం ఎప్పుడు అర్థమైతే నీ మనసు ఎప్పుడు మారితే అప్పుడే తీసుకోవాలి. అది ఒక రోజా, అది ఒక నెల, లేకపోతే అది సంవత్సరమని నేను చెప్పను. నీ మనసు మారాలి. కొంతమందికి ఒక్క ప్రసంగానికే మనసు మారుతుంది, కొంతమందికి 100 ప్రసంగాలు చెప్పినా మనసు మారదు. బండ మీద నీళ్లు పోస్తే ఆ బండ ఏం తీసుకుంటా చెప్పండి, చాలా కష్టం అవునా? హృదయాన్ని బండలాగా మార్చుకున్న వాళ్ళకి మారు మనసు త్వరగా రాదు, కొంతమంది వెంటనే మారిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిస్మం తీసుకోవాలంటే రోజులతో పని లేదు, నీకు వాక్యం అర్థమైతే వెంటనే తీసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి వాక్యం విని బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారా? పెంతెకొస్తు అను పండుగ దినాన్ని ఎంతమంది తీసుకున్నారండి బాప్తిస్మం? 3000 మంది. ఒకసారి అపోస్తల కార్యాలు 2:41 చదవండి. అపోస్తల కార్యములు 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. పేతురు గారు చెప్పిన వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారో వారు బాప్తిస్మం పొందారట. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 3000 మంది చేర్చబడిరి. 3000 మంది చేర్చబడిరి. ఎక్కడా? సంఘములో. ఏమండి, బాప్తిస్మం పొందకుండా చాలామంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు, దాన ధర్మాలని, లేకపోతే ఏదో ఏమంటే సంఘంలో ఏదో దేవుని కోసం కార్యక్రమాలు చేస్తారు. కానీ నీవు బాప్తిస్మము తీసుకోకుండా చేసే కార్యక్రమం అది పెద్ద లెక్కలోకి రాదు. నువ్వు తీసుకో ముందు, దేవుని బిడ్డగా మారిన తర్వాత నువ్వెన్ని చేస్తావో చెయ్యి. నువ్వు చేర్చబడాలి సంఘంలో. చేర్చబడిరి అంటే ఎక్కడ? చేర్చబడిరి అనే పదం మనకు స్కూల్ దగ్గర వినబడుతుంది. స్కూల్లో చేర్చారండి, కళాశాలలో చేర్చారండి వాళ్ళ పిల్లల్ని. మరి ఇక్కడ ఎక్కడ చేర్చబడుతున్నారు అంటే సంఘములో. బాప్తిస్మం తీసుకునే అంతవరకు నీకు సంఘంలో ఏమండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాతనే నీకు సంఘంలో సభ్యత్వం వస్తుంది. నీ ఒక సంఘ సభ్యుడు. ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎన్ని ప్రసంగాలు విన్నారండి? ఒకే ఒక్క ప్రసంగం. అంతకుముందు వాళ్ళు ఏం విన్నారో, అసలు వాళ్ళు విన్నది అర్థమైందో లేదో మనకైతే తెలియదు. ఆ రోజు మాత్రం విన్నారు, వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు, మనసు మార్చుకున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. మనకి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. పౌలు శీలలను వాక్యం చెబుతుంటే చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో వేసిన తర్వాత ఏమండి, అక్కడ వాళ్ళు పాటలతో ప్రార్థన చేయటం మనం చూస్తాం. పాటలతో ఏం చేశారు? ప్రార్థన చేశారు. అక్కడ మహాభూకంపము కలిగింది. ఒక అద్భుతమే జరిగింది. అందరి బంధకములు ఊడిపోయాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఈ అద్భుతాన్ని చూసినటువంటి ఆ చెరసాల నాయకుడు, ఈ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వెళ్ళిపోయారు, ఈ యూదులు చాలా కఠినంగా శిక్షిస్తారు, వాళ్ళ చేతిలో ఘోరంగా చావడం కంటే నాకుగా నేను హతమార్చుకొని చనిపోవడం బెటర్ కదా అని కత్తి తీసుకొని తను తాను హతమార్చుకోవాలనుకున్నప్పుడు పౌలు శీలలు అన్నారు, నీవేమి చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ ఉండిపోయారట. అసలు ఖైదీలు ఎలా ఉన్నారండి అక్కడ? ఖైదీలు అయిన వారు అవకాశం దొరికితే వాళ్ళు పారిపోవాలి. కానీ ఎందుకు ఉండగలిగారు అంటే అప్పటి వరకు జరిగిన సంగతి ఏంటి? పాటలతో ప్రార్థన. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చెరసాలలో ఏర్పాటు చేశాడు పౌలు గారు. ఆ మాటలు, ఆ పాటలు, ఆ ప్రార్థన ఆ ఖైదీలను కూడా మార్చిందని మనం చెప్పుకోవచ్చు. చూసారా? ఆ అద్భుతాన్ని చూసిన చెరసాల నాయకుడు అంటున్నాడు అక్కడ 30వ వచనంలో ఏమన్నాడు? వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అనెను. రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడండి పౌలు గారు? అందుకు వారు పౌలు శీలలు చెప్తున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని
అతని ఎంట ఉన్న వారందరికీ మొట్టమొదట ఏం చేయాలంటే ఏ వ్యక్తికైనా వాక్యాన్ని బోధించాలి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఎన్ని రోజులు విన్నారండి వీళ్ళు వాక్యం? రక్షణ పొందడానికి ఏం చేయాలో కూడా ఆయనకి తెలియదు. ఆ దేవుని గురించి గొప్పగా ఆ రోజే తెలుసుకున్నాడు. పౌలు సీలలు వచ్చిన తర్వాతనే దేవుని గురించి తెలిసింది. దేవుని గురించి తెలిసిందండి చెరసాల అధికారికి. ఇక రాత్రి తన ఇంటికి తీసుకోవడం, తన ఇంటి వారందరికీ వాక్యం వినిపించడం, తాను తన ఇంటి వారు మారు మనసు పొంది ఆ రాత్రి ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారు. అంటే మీకేమర్థం అవుతుంది ఈ విషయాలను బట్టి? బాప్తిస్మం తీసుకోవాలి అంటే ఏమండి, ఎన్నో రోజులు వాక్యం వినాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వాక్యం విన నీ మనసు మారితే బాప్తిస్మం తీసుకోవచ్చు. ఈ బాప్తిస్మాన్నే బైబిల్ చెప్తుంది క్రొత్త జన్మ. ఏ జన్మ? క్రొత్త జన్మ. ఈ క్రొత్త జన్మను పొందిన తర్వాత మనం ఎదగాలి వాక్యంలో, అంతే కదండి. ముందే ఎదిగి ముందే అన్ని తెలుసుకొని బైబిల్ ఉన్న సంగతులన్నీ తెలుసుకొని తీసుకోవాలంటే నీ జీవితం కూడా సరిపోదు. బైబిల్ అంతా పూర్తిగా ఎవరికి తెలియదండి. బైబిల్ నాకు అంతా వచ్చు అంటే అతను నమ్మొద్దు. మీరు మనం ఎంతకాలం నేర్చుకున్నా బైబిల్ ముందు విద్యార్థులమే, అంతే కదండి. నేర్చుకోవాలి వాక్యంలో మనం ఎదగాలి. చాలామంది సలహాలు ఇస్తుంటారు బాగా బైబిల్ నేర్చుకొని తీసుకో బాప్తిస్మం అని. బైబిల్ బాగా నేర్చుకునే అంత ఆయుష్ ఉందా నీకు? ఉన్న జీవితకాలం 10 రెట్లు పెరిగినా బైబిల్ నీకు పూర్తిగా రాదు. అంతుంది ఇందులో మహాజ్ఞాన గ్రంథం ఇది. ముందు నీవు పరలోకం వెళ్ళడానికి ఏం చేయాలో ఆ ప్రాసెస్ తెలుసుకో, బాప్తిస్మం తీసుకో. ఆ తర్వాత క్రొత్త జన్మ పొందిన తర్వాత పుట్టిన పిల్లలు, కొత్తగా పుట్టిన పిల్లలు, జన్మించిన పిల్లలు ఏం చేస్తారు? చిన్న చిన్నగా పాలు తాగుతూ ఆ తర్వాత ఘనాహారాన్ని తీసుకుంటారు, అంతేనా? పిల్లలు పుట్టగానే మటన్ బిర్యానీ కోసం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మాకు అబ్బాయి పుట్టాడు మటన్ బిర్యానీ పెట్టాలంటారా? ముందు పాలు, ఆ పాల ద్వారా వాడు ఎదుగుతూ ఘనాహారాన్ని తీసుకుంటాడు. ఆలోచించండి ప్రియులారా. అలాగే బాప్తిస్మం పొందిన నీవు చిన్న చిన్నగా వాక్యమనే పాలు తీసుకుంటూ, వాక్యమనే ఘనాహారాన్ని తీసుకుంటూ నీవు దేవుని కోసం ఎదగాలి, దేవుని కోసం బ్రతకాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. తర్వాత మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు కదా. అంటే రక్షణలోనికి వచ్చిన నీవు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. ఎందుకంటే నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి నీవు సమాధానం చెప్పాలి. ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే బాప్తిస్మము ఎప్పుడు పొందాలి అంటే నీవు ఎప్పుడైతే వాక్యం విని మనసు మార్చుకుంటావో వెంటనే తీసుకునేదే బాప్తిస్మం. ఇప్పుడు బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? బాప్తిస్మం అంటే ఏంటి? దానిని ఎందుకు తీసుకోవాలనేది 2 విషయాలు చెప్పాను. బాప్తిస్మము అనగా అర్థం ఏంటి? ముంచుట, సమాధి చేయుట, పాతిపెట్టుట. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను పొందటం, ఆత్మరక్షణ కోసం. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు వాక్యం అర్థమైందో, ఎప్పుడు నీ మనసు మారిందో అప్పుడు తీసుకోవాలి. 4వ విషయం, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలని ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, ఈరోజు బాప్తిస్మం ఇచ్చే పద్ధతులు చాలా పుట్టుకొచ్చాయి. కానీ బైబిల్లో బాప్తిస్మం పొందే పద్ధతి ఒక్కటే ఉంది. ఎఫేసీయులకు రాసిన పత్రిక 4:5 అక్కడ చదవండి ఆ మాట. 5వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మము అంటే అర్థం ఏంటి? ఒకేసారి తీసుకో అని కాదది, తీసుకునే విధానం ఒక్కటే, పద్ధతి. దేవుడు బాప్తిస్మానికి పెట్టిన పద్ధతి ఒక్కటే. బాగా వినాలి ఈ మాట మీరు. బాప్తిస్మము ఒక్కటే అంటే బాప్తిస్మము తీసుకోవలసిన పద్ధతిని ఒకే పద్ధతిని పెట్టాడు దేవుడు. అందుకే బాప్తిస్మం ఒక్కటే అన్నాడు. ఇంతకా పద్ధతి ఏంటి? కొంతమంది బాప్తిస్మం ఇవ్వడానికి ఎక్కడికో వెళ్ళరు, చర్చిలోనే కొన్ని నీళ్లు తీసుకొని చిలకరింపిస్తారు.
నీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఒక పాత్రలో నీళ్ళు తీసుకొచ్చి నీకు బాప్తీసం ఇస్తారు. చిలకరింపు అంటారు దాన్ని. ఏ బాప్తీసం అది? చిలకరింపు. కొన్ని కొన్ని సంఘాల్లోనైతే, కొన్ని సంస్థలలో వాళ్ళకు సంబంధించిన, వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి ఒక జెండా బాతేసి దాని కింద నుంచి దూరు వెళ్ళమంటున్నారట. అది బాప్తీసమే. ఇక కొంతమంది ముంచుతున్నారు. మరి ఈ పద్ధతుల్లో దేవుడు పెట్టిన పద్ధతి ఏది? బాప్తీసమం ఒక్కటే అన్నాడు కదా, ఒక పద్ధతి ఏది? అది మనకు తెలియాలి. బాప్తీసమము ఎలా తీసుకోవాలి, దేవుడు పెట్టిన పద్ధతి ఏంటో మీకు తెలియాలంటే కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:12 చూడండి ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 2:12, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ ఒక పద్ధతి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, ఈ కొలసీ పట్టణములో ఉన్న సంఘం, ఆ సంఘములో ఉన్నవారు ఎలా తీసుకున్నారట బాప్తీసమం? బాప్తీసమందు పాతి పెట్టబడ్డారట. మాట చదవండి మరలా, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా. అంటే ఎవరి గురించి చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించి ఆయన సమాధి చేయబడ్డారో, పాతి పెట్టబడ్డారో, అలాగే మీరు కూడా బాప్తీసమందు ఆయనతో కూడా ఏం చేయబడ్డారు? పాతి పెట్టబడి ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. పాతి పెట్టబడితిరి, లేచితిరి. పాతి పెట్టబడితిరి, లేచితిరి. అంటే బాప్తీసమము దేవుడు పెట్టిన పద్ధతి ఏంటి? బాప్తీసమానికి పాతి పెట్టబడాలి. అసలు బాప్తీసమం అంటే అర్థమే చెప్పండి. బాప్తీసమం అంటే అర్థం ఏంటి? పాతి పెట్టుట, సమాధి చేయుట. సమాధి ఎలా చేస్తాం మనం? ఎలా పాతి పెడతాం? పాతి పెట్టడం, సమాధి చేయడం అంటే ఎలా? ఒక వ్యక్తిని, మరణించిన వ్యక్తిని తీసుకెళ్ళి ఒక మంచి గొయ్యి తీస్తారు కదండి, గుంట చక్కగా 6x5 ఇస్తారు, అందులో పెట్టేస్తాం. కనబడకుండా మట్టి కప్పేస్తాం మనం. దాన్ని ఏమంటారు? పాతి పెట్టుట. అంతేగాని శవాన్ని తీసుకెళ్ళి రోడ్డు ప్రక్కన పడేసి తల ఉప్పిరికడు మట్టి తీసుకుని అలా విసిరి ఏదో చిలకరింపు టైపు అలా తీసుకొని అలా విసిరి మనం రావండి. పాతి పెట్టడం అంటే కనబడకుండా చేయటం. ఇప్పుడు బాప్తీసమందు ఏం చేయబడాలి? పాతి పెట్టబడాలి. మరి నీళ్ళలోనే పాతి పెట్టబడాలా? అవును. ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు. అంటే నీళ్ళలో పాతి పెట్టబడాలి. ఎక్కడ పాతి పెట్టబడాలి? నీళ్ళలో. నీళ్ళలోనేనా? నీళ్ళలోనే పాతి పెట్టబడాలి. అంటే నీళ్ళలోనే ముంచాలి కనబడకుండా. కొంతమంది అంటారు 3 ముంచితే బాగుంటుందండి. ఇప్పుడు పాతి పెట్టేటప్పుడు ఒకసారి పాతి పెట్టి మళ్ళీ పూర్తిగా మట్టి కప్పిన తర్వాత మళ్ళీ వాడిని తీసేసి మళ్ళీ పెట్టి మళ్ళీ మట్టి కప్పి మళ్ళీ 3 లేపేసి మళ్ళీ పెడతావా? 3 అలా చేస్తావా? 3 చేస్తాం. పాతి పెట్టడం అంటే ఏంటి? తీసుకెళ్ళి ఆ గొయ్యిలో పెట్టేసి చక్కగా మట్టి కప్పేసి వస్తాం. అంతేగాని మళ్ళీ మట్టి అంతా తీసి మళ్ళీ లేపి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ ఎవరో పెట్టిన, ప్రవేశపెట్టిన పద్ధతులు మనకు అవసరం లేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన ఒకసారి పాతి పెట్టబడాడు, తిరిగి లేచారు. బాప్తీసమం కూడా అంతేనండి. నీళ్ళలో పాతి పెట్టబడాలి, తిరిగి లేపబడాలి. దాన్నే బాప్తీసమం అన్నాడు. దేవుడు పెట్టిన ఒక అద్భుతమైన పద్ధతి ఇది. రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 6:3 చదువుదాం. రోమపత్రిక 6:3 నుండి క్రీస్తు యేసులోనికి బాప్తీసమము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసమము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లేపబడ్డారో అలాగే చూసారండి, ఆయన ఎలాగైతే లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై
నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూసారండి, ఆయన ఎలాగైతే పాతి పెట్టబడి తిరిగి లేచారో మనం కూడా నీళ్లలో పాతి పెట్టబడి తిరిగి లేపబడమే దాన్ని ఏమంటారు? బాప్తిస్మం. ఇది వాక్యానుసారం. కానీ ఈ చిలకరింపులు, జెండా క్రింద నుంచి దూరిపోవడాలు ఇవి బైబిల్కి సరిపోయే పద్ధతులు కావు. బాప్తిస్మం ఒక్కటే అంటే దాన్ని తీసుకునే పద్ధతి ఒక్కటే. ఇంకా దాని విధానం ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. 28:19 చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఎలా ఇవ్వాలట బాప్తిస్మం? చెప్తున్నాడు చూడండి, శిష్యులకు చెప్తున్నాడు బాప్తిస్మం ఎలా ఇవ్వాలంటే శిష్యులుగా నాకు అనేక మందిని మీరు ఎలా మార్చాలి అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఎవరికి? బాప్తిస్మం పొందిన వారికి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వాలట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎక్కడ పాతి పెట్టబడాలి? ఎక్కడ పాతి పెట్టాలి? నీళ్లలో. నీళ్లలో, నీళ్లలోనే బాప్తిస్మం, నీళ్లలోనేనా? ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ ఒక మంచి మాటను యోహాను గారు రాశారు. సలీము దగ్గరనున్న, యోహాను 3:23, సలీము దగ్గరనున్న ఐనోనను స్థలములో నీళ్ళు ఎలా ఉన్నాయట? విస్తారంగా. అంటే ఏంటో, ఎందుకంటే నీళ్ళు విస్తారంగా ఉండాలి? మరి పాతి పెట్టాలంటే నీళ్ళు ఉండాలి కదా. మరి మనిషిని పాతి పెట్టే అన్ని అంటే కనబడకుండా ముంచే అని నీళ్లు ఉండాలి. కనుక ఆ విస్తారమైన నీళ్లు ఉన్నందున యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచుండను. ఎక్కడ? నీళ్లు విస్తారంగా ఉన్న చోట. ఎందుకంటే నీళ్లలో పాతి పెట్టబడాలి కనుక. చూసారండి, పాతి పెట్టబడాలి కనుక నీళ్ళు ఉండాలి. ఈ పాతి పెట్టే బాప్తిస్మం వాక్యానుసారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు తీసుకునే బాప్తిస్మం దేవుడు పెట్టిన పద్ధతి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మరి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి తీసుకోవాలని అన్నది కదా. మరి తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో అది తెలియదా? ఆ విషయంలో కూడా ఒక అవగాహన ఉండాలి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి. ఆ అవగాహన లేకుండా నువ్వు తీసుకున్నావు అనుకో, నీ బాప్తిస్మము అది వాక్యానుసారం కాదు, అది నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. ఏంటి? బాప్తిస్మము తీసుకున్న వాళ్ళకి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఎవరైతే నామములోనికి బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళకి తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో, వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియాలి. తెలియకుండా బాప్తిస్మం తీసుకుంటే అది వాక్యానుసారం కాదు, దాని వలన ఎటువంటి మేలు మనకు జరగదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చదవండి. అప్పుల్లో, అందరు తీయండి ఈ భాగాన్ని, అందరూ చూడాలి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం. అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి ఎవరిని చూశాడండి? ఆయన శిష్యులంటే ఎవరు? బాప్తిస్మం పొందిన వాళ్ళని శిష్యులు అంటారు. కొందరు శిష్యులను చూచి, కొందరు అన్నారు అక్కడ, ఇద్దరు ముగ్గురు కాదు, కొంతమంది ఉన్నారట. ఆ కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పి మతిపోయే మాట చెప్పారండి. ఇంతకు పౌలు గారు ఏమడిగారు? మీరు విశ్వసించినప్పుడు అంటే బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా? ప్రశ్న ఏంటండి అక్కడ? పరిశుద్ధాత్మను మీరు పొందారా?
బాప్తిస్మం పొందిన నాడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అంటే వినలేదంటే ప్రాబ్లం ఎక్కడుంది మీరు చెప్పాలి నాకు ఇప్పుడు మేము పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడా మేమేదో దేవుడు 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 అంటుంటే అందరూ బాప్తిస్మం తీసుకుంటుంటే ఆ దేవుడు గురించి విని దేవుడు ఉన్నాడని వచ్చే బాప్తిస్మం తీసుకున్నాం ఎవరైనా దేవుడి గురించి వినకుండా తీసుకుంటారా ఎవరైనా బాప్తిస్మం దేవుడి గురించి వినకుండా తీసుకుంటారండి వాళ్ళు విన్నారు తీసుకున్నారు కానీ వాళ్ళు విననది ఏంటి చెప్పాలి వాళ్ళు విననది ఏంటి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడన్న సంగతి వాళ్ళు వినలేదంట అది అక్కడ సమస్య ఇప్పుడు వినలేదంటే చెప్పేవాళ్ళు చెప్పలేదు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇచ్చేటప్పుడు తండ్రి ఎవరు కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు వాళ్ళ మధ్యన సంబంధం ఏంటి ఇవి చెప్పాలి కానీ అవి చెప్పకుండానే వాళ్ళు ఇచ్చారు అవి వినకుండానే వీళ్ళు తీసుకున్నారు ఇచ్చేవాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ ప్రాబ్లం అయితే తీసుకునేటప్పుడైనా వినకపోవడం వీళ్ళకు వచ్చిన పెద్ద సమస్య చాలామంది బాప్తిస్మాలు ఇస్తుంటే వెళ్ళి వరుసలో క్యూలో నిలబడి మొంచండి మొంచండి అంటుంటారే కానీ ఆ బాప్తిస్మం తీసుకుని నీకేం తెలియాలి ఎప్పుడైనా ఆలోచించావా వాళ్ళన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేము అసలు ఆయన అడిగిందేంటి మీరు పరిశుద్ధాత్మను పొందారా అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి ఏమేమి లేదని వీళ్ళు అన్నారు ఆయన అడిగిన దానికి వీళ్ళు చెప్పిన సమాధానం అది అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడన్న అవగాహన వాళ్ళకి లేదు అప్పుడు ఆయన ఏమడిగాడు చూడండి అక్కడ చదవండి మూడో వచనం 19వ అధ్యాయము 3వ వచనం అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని మళ్ళీ ప్రశ్నించాడు ఇప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మీకు తెలీదు మరి మీరు దేన్ని బట్టి తీసుకున్నారు బాప్తిస్మం ఎలా తీసుకోగలిగారు మీరు అంటే వాళ్ళు ఏమన్నారంటే వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి ఏ బాప్తిస్మమును బట్టి యోహాను బాప్తిస్మమును బట్టి యోహాను గారు ఎలా అందరికీ మారు మనసు గురించి చెప్పి ఇస్తున్నాడు అలా ఇస్తుంటే మేము కూడా అదే పద్ధతిలో వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నామే కానీ మాకు ఇవన్నీ ఏం తెలుసండి అన్నారు అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని ఏ విషయమైనా మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడట ఇంకా ఏం చెప్పాడు అలా ఇస్తూ నా వెనక ఒక ఆయన వస్తున్నాడు యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యూదులకు ఏం చెప్పాడండి నా వెనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన ఎంత శక్తిమంతుడంటే ఆయన చెప్పుల వారు కూడా విప్పుటకు నేను యోగ్యుడను కాను ఆయన చాలా గొప్పవాడు అని తన వెనకొచ్చే యేసుక్రీస్తు గురించి బాప్తిస్మం ఇచ్చి యోహానే చెప్పాడు కానీ యూదులకి ఆ యేసుక్రీస్తు మాటలంటే గట్టలేదండి అసలు యేసుక్రీస్తుని నమ్మరండి యూదులు ఇప్పటికీ చాలామంది యూదులు యేసుక్రీస్తును నమ్మని స్థితిలోనే ఉన్నారు అర్థమవుతుందా ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను యోహాను గారేమో తన వెనకొచ్చే యేసుక్రీస్తు గురించి చెప్పాడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసా వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నది ఎప్పుడండి యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వాళ్ళ మధ్యలో ఏమండి ఉన్నప్పుడు వారి మధ్యలోనికి పంపబడిన కాలం అది కానీ పరిశుద్ధాత్మను ఎందుకు నమ్మలేదంటే యేసును నమ్మరు వాళ్ళు అందుకే యేసు చెప్పిన మాటను వాళ్ళు తీసుకోలేదు యేసుక్రీస్తు మాటలు యూదును నమ్మరండి ఆయన మాటలు తీసుకోలేదు ఏదో యోహాను గారు ఇచ్చాడు అదే పద్ధతిలో మనం కూడా తీసుకుందాం మరి యోహాను ఎవరి గురించి చెప్పాడు తన వెనక వచ్చే యేసుక్రీస్తు గురించి చెప్తే మీరు ఎందుకు నమ్మలేదు ఆ యేసుక్రీస్తు ఎవరి గురించి చెప్పాడు తాను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారని చెప్పాడు తండ్రిని నేను వేడుకుంటాను ఆ తండ్రి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడని చెప్పాడు ఇప్పుడు యేసును నమ్మలేదు యేసు చెప్పిన మాటను కూడా వారు నమ్మలేదండి అందుకే ఇప్పుడు ఈ పౌలు గారు ఏం చేశారంటే తండ్రిని గురించి యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వివరంగా చెప్పి మరలా ఏం చేశాడో 5వ వచనంలో చూడండి వారు ఆ మాటలు ఏ మాటలు దాదాపు యూదుల కంటే యెహోవా గురించి తండ్రిని గురించి అవగాహన
ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఎవరి గురించి అవగాహన కావాలి? యేసు గురించి అవగాహన కావాలి, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన కావాలి. ఎందుకంటే బాప్తిస్మం పొందేవాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి, వాళ్ళను గురించిన అవగాహన వారికి కావాలి గనక చెప్పి ఆ మాటలు చెప్పి ప్రభు అయిన యేసు నామమున ఆ చెప్పిన మాటలు విన్నారట వాళ్ళు. ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అంటే పొందిన వాళ్ళే మళ్ళా చెప్పరేమండి, పొందిన వాళ్ళే మరలా పొందారు. ఎందుకంటే దేవుడు పెట్టిన పద్ధతి వాళ్లకు అంతకుముందు సరిగా తెలియదు. తండ్రిని గురించి కుమారుని గురించి పరిశుద్ధాత్మను గురించి అవగాహన సరిగా లేదు. వీళ్ళు ముగ్గురు ఉన్నారా? ఉన్నారా? ముగ్గురు ఉన్నారండి. ఒక సందర్భం మనందరికీ తెలుసు బైబిల్లో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన సందర్భం మనందరికీ తెలుసు. ఒకసారి ఆ సందర్భాన్ని చూడండి. ఇక్కడ మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మనకు కనబడతారండి. అంతేనా? 16 నుండి ఆ పై సందర్భం మనకి ఇప్పుడు అవసరం కాదు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, ఇక్కడ చూడండి, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఎవరు ఎవరి చేతండి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చారు? నీళ్లలో నుండి బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తు వారు ఒడ్డుకి వచ్చారు. వెంటనే ఏం జరిగిందో చూడండి. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ. ఎవరండి ఇక్కడ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరో మరో సువార్తలోకి మనం వెళితే పరిశుద్ధాత్మని క్లియర్గా ఉంది. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు మీదికి వచ్చుట చూశాను. ఎలా వస్తున్నాడట? ఆకాశం తెరవబడింది. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు చెప్పాలి? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? యోర్దాన్ నది ఒడ్డులో ఉన్నారు. ఇప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డులోకి రాగానే ఏం జరిగింది? పైనున్న ఆకాశము తెరవబడింది. ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఎలా వస్తున్నాడు ఆయన? పావురము వలె యేసుక్రీస్తు మీదకి వస్తున్నాడు. అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమో ఒడ్డులో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఏమో పావురం వలె పరలోకము నుండి పంపబడుతున్నాడు. ఆకాశము తెరవబడి వస్తున్నాడు. పరలోకం ఎక్కడుంది? పైనున్న ఆకాశం తెరవబడితే పైన ఉంది. అక్కడ నుండి తండ్రి చేత పంపబడుతున్నాడు. తర్వాత పైనుంచి ఒక స్వరం వినబడుతుంది 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను. ఇది ఎవరిది శబ్దం? ఈ మాట ఎవరిది? చాలామంది ఈయనేనండి ఆయన, ఆయనేనండి ఈయన. మరి ఇదేంటో, మరి ఇక్కడికి వచ్చేసరికి బైబిల్లో కొన్ని అలానే ఉంటాయండి. మనకు ఆ తలనొప్పులు ఎందుకు? సర్దుకుపోవడం మంచిది అంటారు. సర్దుకుపోవడానికే ఉందా బైబిలు? మరి దీనికి అర్థం చెప్పు, చెప్పాలి కదండి. ఒకే సన్నివేశంలో ఒకే సందర్భంలో ముగ్గురు కనబడుతున్నారండి మనకి. పైనుండి వినబడుతున్న స్వరం ఎవరిది? ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడండి. ఆయన ఎవరు? ఆయన తండ్రి. మరి వచ్చేది ఎవరు? ఆకాశము నుండి వచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. మరి ఒడ్డులో ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. ఒకే సందర్భంలో మనకు ముగ్గురు కనబడుతుంటే చాలామందికి ఎంతవరకు ఆ మాటలు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు చెప్పమంటారా? యేసుక్రీస్తు ఒక మాట అన్నారండి, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూశాడు, నేను నా తండ్రి ఏమై ఉన్నాము? ఎక్కడ పాతుకుపోయారండి అంతా. నేను నా తండ్రి ఏమయ్యాము? ఏకమే. ఏకమంటే అసలు అర్థం ఏంటి? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అంటే అర్థం ఏంటి? అసలు తండ్రిని చూసే అవకాశం ఉందా? ఎవడును ఎప్పుడును తండ్రి అయిన దేవుని చూడలేదు. ఎందుకంటే ఎందుకు చూడలేదంటే ఆయన ఆత్మ గనుక. ఆత్మలు మానవ నేత్రాలకు కనిపించవు. ఇప్పుడు మరి ఆయన ఎలా తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను చూస్తే చాలా ఆయన మీకు అర్థమవుతాడు, నా గుణాలే ఆయనకి ఉన్నాయి. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే నేను నా తండ్రి ఏమయ్యాము? ఈ సందర్భం ఎక్కడండి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో పిలుపు అడుగుతాడండి. తండ్రి 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 అంటున్నావు, మాకు తండ్రిని చూపించరాదు ఒకసారి అన్నప్పుడు, ఇంతకాలం నేను మీ వద్ద ఉన్నా, మీకు ఇంకా అర్థం కాలేదా పిలుపు? నన్ను చూసినవాడు నా తండ్రిని చూశాడు, నేను నా తండ్రి
ఏకమై ఉన్నాం. 14:8-9 అప్పుడు పిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుమని, మాకంతే చాలు ఊరికి తండ్రి తండ్రి అంటున్నావు, తండ్రి యొద్దకు వెళతాను అంటున్నావు. ఏమండి, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, యేసుక్రీస్తు అబద్ధం ఆడతాడా? మీరు చెప్పాలి, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు అబద్ధాలు ఆడతాడా? ఆడతాడా? అండ ఆడడు. మరి ఇప్పుడు ఈయనే తండ్రి అయితే నా తండ్రి పరలోకంలో ఉన్నాడని ఎలా చెప్తాడు? ఒకవేళ ఈయనే తండ్రి అయి నా తండ్రి పరలోకంలో ఉన్నాడంటే అది అబద్ధమా నిజమా? మీరు చెప్పాలి నాకు ఆ మాట. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన యొద్దకు నేను వెళుతున్నాను. నా తండ్రి నన్ను అభిషేకించి ఇక్కడికి పంపించాడు. నా తండ్రి పరలోకంలో ఉండి పనిచేస్తుంటే భూమి మీద నేను రెస్ట్ ఎలా తీసుకోవాలి? ఇన్ని మాటలు ప్రక్కకు పెట్టి ఏమండి, నేను తండ్రి ఏకమై ఉన్నామన్న మాట తీసుకొని ఏకమంటే ఏమనుకున్నారండి? ఒకటే కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా నేను, వివాహం కాగానే ఒకటి జరుగుతుందట. ఏం జరుగుతుంది? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందరు. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఏక శరీరం ఏకమై అంటే ఏంటో నాకు చెప్పాలి. మీరు వారు ఏక శరీరమై ఉందరు. ఏక శరీరం అంటే, ఏక శరీరం అంటే చెప్పరేమండి? ఏక శరీరం అంటే ఒకటే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు ఒకళ్ళు దూరతారా? మూడు ముళ్ళు వేయగానే భర్త వచ్చి భార్యలోకి, భార్య వచ్చి భర్తలోకి దూరతారా? ఏక శరీరం అంటే ఏంటి తెలుసా? ఏకం అవ్వడం అంటే ఏంటంటే మాటలో, పనుల్లో, ఆలోచనల్లో, పద్ధతుల్లో ఒకటిగా ఉంటారని అర్థం. ఆ రోజు నుంచి వాళ్ళ పద్ధతులు ఒకటే, భార్యాభర్తల పద్ధతులు ఒకే పద్ధతి. అంతేనా? అవునంటే అవును, కాదంటే కాదు. ఒకే విధానం. దాన్ని ఏమంటారు తెలుసా? ఏకమై. అప్పుడప్పుడు ముసలివాళ్ళు అంటారు, ఎరా భార్య వచ్చిన తర్వాత ఇద్దరు ఏకమై మమ్మల్ని బయటికి నెట్టారా? అంటే ఏకం కావడం ఏంటమ్మా, మేమేమైనా ఒకటయ్యాము, ఒకళ్ళమేనా? అప్పుడు బాగానే అర్థం చేసుకుంటాం మనం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది అర్థం కాదు నీకు. ఓ పాస్టర్ గారు అన్నారంట, వివాహం అయిన తర్వాత ఇక ఇద్దరు కాదు, ఒక్కరే. ఎందుకంటే వాక్యం ఏం చెబుతుంది? ఏక శరీరం అనగానే ఒకడు పాపం అర్థమై అర్థం కాక బస్సు ఎక్కి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు భార్యను తీసుకొని. బస్సు ఎక్కగానే టికెట్ టికెట్ అన్నాడు కదండి కండక్టర్ గారు, ఒక టికెట్ తీసుకున్నాడంట, పక్కన భార్య ఉంది, ఒకటే తీసుకున్నాడు. ఎందుకు? పాస్టర్ గారు ఏమన్నాడంటే ఇద్దరు ఒకటే, ఒకటే తీసుకున్నాడు పాపం. ఈ కండక్టర్ గారు మొత్తం టికెట్లను కొట్టి లెక్కలు వేసుకుంటారు కదండి వాళ్ళు, లెక్కలో ఒకటి తేడా వస్తుంది. నువ్వు మొత్తం అటు ఇటు మూడు సార్లు తిరిగి మొత్తం లెక్కేసాడు, తేడా వస్తుంది. ఎవరైనా టికెట్ తీసుకోలేదా అంటే, ఇతను మాట్లాడలేదంట, ఎవరు మాట్లాడలేదు. అనుమానం వచ్చి మీ టికెట్లు చూపించండి అంటే అందరు చేస్తారు. ఒక ఆవిడ, ఆవిడ ఎత్తలేదు, ఈయన దగ్గరే ఉంది టికెట్, ఆమె దగ్గర లేదు. ఏమని టికెట్ ఏది అంటే, ఆయన అడుక్కో, ఆయన అడుగు, ఆయన అడిగితే మేమిద్దరం ఒక్కటే అంటున్నాడంట. అదేంటే ఇద్దరు కూర్చున్నారు కదా సీట్లు అంటే, మా అయ్యగారు చెప్పారు ఒక్కటే, మేము ఒకటేనంట. ఒరే పిచ్చోడా, నీకు ఎలా చెప్పాలరా? ఒకటే అంటే ఏం చెప్పాడురా? ఏం చెప్పాడు నీకు? ఆ రోజు నుంచి ఆలోచనల్లో, పనులలో, పద్ధతుల్లో ఒకటిగా ఉంటారని అర్థం. అంతేగాని ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు దూరరు, వేరువేరుగానే ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. అది దాని అర్థం. అపోస్తుల కార్యాలు 5:10 మొదటి వచనం. అపోస్తుల కార్యములు ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు? అపోస్తుల కార్యములు 5:1 అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏమయ్యాడమ్మా? అంటే ఏంటో ఇప్పుడు, అననీయ వెళ్ళి సప్పీరాలో దూరాడా, సప్పీరా వచ్చి అననీయలో దూరిందా? ఏం జరిగింది? ఏకమై అంటే ఏంటి? వాళ్ళిద్దరు ఏమనుకున్నారు తెలుసా? మనం ఈ ఆస్తిని అమ్మితే, మన పొలం అమ్మితే వచ్చిన ధనం ఇదంతా తీసిపోయి అక్కడ పెట్టొద్దు, కొంత దాచుకుందాం, కొంత ఇద్దాం. నువ్వు వెళ్ళు, ఎంత వచ్చిందంటే ఇంతే అని చెప్పు, తర్వాత నేను ప్రత్యక్షం అవుతా, నేను కూడా అదే మాట చెప్తా. అది ఆలోచనలో ఒకటయ్యారు, పనిలో ఒకటయ్యారు. మరి నేను నా తండ్రి ఏకమైంటే అర్థం ఏంటి? పనిలో, ఆలోచనలలో, ఏమండి పద్ధతులలో. తండ్రి నీవే పద్ధతిగా ఉంటే అదే పద్ధతి నేను అవలంబిస్తాను. అంతేగానండి, బైబిల్లో ఉన్న మాటలన్నిటికీ ఏమండి అపార్థాలు చేసుకుంటే చివరికి మనం నరకానికి వెళ్ళక తప్పదు. ఆ రోజు ఇదంతా అర్థమైన పౌలు గారు అన్నాడు,
అసలు మీరు బాప్తిస్మం పొందిన రోజు పరిశుద్ధాత్మను పొందారా మీరంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము ఎంతవరకు వినలేదన్నారండి. ఈ రోజుకి క్రైస్తవులో ఎలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగి చూడండి, మేము బాప్తిస్మం పొందాం, మేము పరిశుద్ధులం అంటారు, మేము మరణిస్తే పరలోకానికి వెళ్తాం అంటారు. నీ బాప్తిస్మం సరైనదేనా? నీ విశ్వాసము సరైనదేనా? మీరు విశ్వాసము గలవారై అంటే వాక్యానుసారంగా ఉన్నారా లేదా అని మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. ఎంత తెలియాలండి. కానీ ఏదో విన్నాం, ఎవరో ఇచ్చారు, ఎక్కడైతే బాప్తిస్మే కదా, మేము పరలోకానికి వెళ్ళిపోతామంటే నువ్వు వెళ్ళేది పరలోకానికి కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకొని సత్యాన్ని విన, నీవు మనసు మార్చుకొని నాకు ఇవ్వండి అయ్యి అంటే మేము ఇస్తాం. ఏం పర్లేదు, సిద్ధంగా ఉన్నాం మేము. నీకు తెలియక ఇంతకాలం ప్రవర్తించామేమో, ఇప్పుడు తెలుసుకొని తీసుకో. తప్పే ఉందండి, ఇప్పుడు దేవుడు మళ్ళీ తీసుకున్నందుకు కొడతాడా నిన్ను? నా బిడ్డ పరలోకం కోసం మరలా సరిచేసుకొని సత్యాన్ని విని ఈరోజు సిద్ధపడింది. ఇక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళే మరలా పొందారు కదా. ఎందుకు మొదటిసారి పొందింది సరైనది? ఎవరో ఏమండి మనకి డబ్బులు ఇచ్చారండి, మన నోటు రాసేవాళ్ళు కదా. సరిగా నువ్వు రాసేవలేదనుకోండి, తప్పు రాసావు, ఏం చేస్తారు అప్పుడు? నీ కళ్ళ ముందే నోటు ఏం చేస్తాడు ఆయన? చింపేస్తాడు. ఎందుకంటే ఇది చల్లదు, పో, తప్పిది, వ్రాతలో తప్పు ఉంది. మరి అది చల్లనప్పుడు నువ్వు తీసుకున్న బాప్తిస్మం ఎలా చెల్లుతుంది? చిరిగిపోయిన నోటిస్తేనే తీసుకో నీవు. డబ్బులు చిరిగిపోయిన నోటిస్తే తీసుకో. మరి నీ వాక్యం సరైంది కాకపోతే నేను పరలోకానికి ఎలా తీసుకుంటాడు ఆయన? అది తెలిసిన పౌలు గారు మరలా వాళ్ళకు అవగాహన చేసి వాళ్ళకు మరలా ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చాడు. పోన్లే, వాళ్ళు ఎలాగో బాప్తిస్మం తీసుకున్నారు కదా, ఎడలో వాళ్ళు తీసుకున్నారులే, సరిపోద్దులే అనుకొని సరిపెట్టుకోలేదు. మరలా ఎందుకు ఇచ్చాడంటే మొదటిది సరైనది కాదు. ప్రియులారా, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అన్న దాంట్లో ఇంత చెప్పాను మీకు. ఇక తీసుకున్న తర్వాత ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? అపోస్తల కార్యాలు 2:42 అపోస్తల కార్యములు 2:42 ఈ బాప్తిస్మం పొందిన వారు ఏం చేశారట? అపోస్తలుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉండిరి. అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళు ఈ 4 కార్యక్రమాల్లో ఉండాలండి. ఏంటా కార్యక్రమాలు? అపోస్తలుల బోధ, 2 సహవాసం. ఎవరి సహవాసం? సత్యాన్ని ఎవరైతే అంగీకరించి బ్రతుకుతున్నారో వాళ్ళ సహవాసం చేయి. మళ్ళీ నువ్వు అబద్ధ బోధలోకి వెళ్ళి వాళ్ళు సహవాసం చేస్తే శుభ్రంగా ఉన్న విశ్వాసం ఊస్తైపోద్ది, ఉన్న విశ్వాసం తొలగిపోద్ది. ఎవరైతే బైబిలు బాగా నేర్చుకొని సత్యంలో నడుచుకుంటున్నారో వాళ్ళ సహవాసం చేయండి, మీరు పాడైపోరు. ఇప్పుడు ఎవరు చెప్పినా బైబిల్ ప్రకారం ఉండాలా లేదా? ఏమన్నా మీరు ఒక్కసారి న్యాయంగా ఆలోచించండి. ఎవరు చెప్పినా బైబిల్లో ఉన్నదే చెప్పాలి, బైబిల్లో ఉన్నదే మనం చెయ్యాలి. ఈరోజు విజయరావు అని నేను వ్రాసుకొని చెప్పే మాటలు కావు ఇవి. 2000 క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు ఇవి. వాటిని తప్పు పట్టామనుకో, అపార్థం చేసుకున్నామనుకో, నష్టపోయేది ఎవరంటే మనమే. నష్టపోయిన తర్వాత, కష్టాల్లోకి వెళ్ళిన తర్వాత, నరకంలోకి వెళ్ళిన తర్వాత నీవు విలపించిన, నిన్ను రక్షించే నాదుడు ఉండడు. నిజం భూమి మీద ఉన్నప్పుడు తెలుసుకో. నేను అనుకుంటున్నాను ఈ భయంకరమైన కరోనాలో కూడా మిమ్మల్ని ఎందుకు కాపాడాడంటే ఈ సత్యాన్ని నీవు వింటావని ఒకరోజు విని నీవు అంగీకరించి నీ మనసును మార్చుకొని సరి చేసుకుంటావేమోనని నీకు అవకాశం ఇచ్చాడేమో. ఒకసారి ఆలోచించు, ఎందుకు అపార్థం చేసుకుంటావు? ఎందుకు అపార్థం చేసుకుంటావు? ఏదైనా ఉందనుకోండి వాక్యంతో, మళ్ళీ అడగాలి దైవజనులను, ఇదేంటండి మరి బైబిల్ ఇది ఎలా ఉంది కదా, దీనికి విధానం ఏంటని అడగాలి. ఏమంటే స్టెఫెన్ గారు రాళ్ళతో కొట్టబడేటప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని చెబితే ఏంటి, తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు అక్కడ కూర్చొని ఉండడం నువ్వు చూస్తున్నావా? పళ్ళు పటపట గొరికి రాళ్ళతో కొట్టి చంపారండి స్టెఫెన్ను. అంటే నిజం చెప్తే ఏం చేస్తారు? చంపేస్తారు. పౌలు ఆ స్టెఫెన్లో ఎవరున్నారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. తండ్రి పరలోకం ఉండగా ఆయన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఆశీనుడై ఉండగా చూశారట. ఇప్పటికీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు తండ్రికి? మన పక్షమున విజ్ఞాపన. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన తండ్రికి విజ్ఞాపన. వీళ్ళెవరండి? ఆ పరమ తండ్రికి పిల్లలండి వీళ్ళు. ఈ సత్యం ఎరుగక ఎలా బ్రతుకుతుంది ఈ సమాజం? అపోస్తలుల బోధలో ఉండాలి,
సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థన చేయుట్లో ఉండాలి. ఇంకో మాట చెప్తాను, సువార్త పనిలో ఉండాలి, శ్రమలను అనుభవించాలి. అంతం వరకు శ్రమలను సహిస్తే అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షము. అబద్ధాన్ని అంగీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, సత్యాన్ని అంగీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా మీరు చెప్పాలి? పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, నరకానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఎప్పుడైనా జనాన్ని చూసి ఓటేయకో. ఎంతమంది దానికే ఓటేస్తే నేను ఇటెందుకు రావాలనుకుంటున్నావా? ఏమండి, సత్యం ఒక్కడు చెప్పినా సత్యమే, అబద్ధం వంద మంది చెప్పినా అబద్ధమే. యేసుక్రీస్తు తప్పు చేశాడని యూదులందరూ చెప్తున్నారు కదా, ఒక ఇద్దరు మాత్రమే ఆయనలో తప్పు లేదంటున్నారు. ఎవరో? పిలాతు, పిలాతు భార్య. ఇప్పుడు ఇద్దరే చెప్తున్నారని వీళ్ళ తప్పు అన్నావా? ఎవరిది తప్పు, ఎవరిది రైటు? అక్కడికి వచ్చిన వేల మంది జనం చెప్పేదంతా అబద్ధం, ఇద్దరు చెప్పేది నిజం. నిజం ఒక్కడు చెప్పినా నిజమే, అబద్ధం వేల మంది చెప్పినా అబద్ధమే. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే జనాకర్షణ చూసి ఎంతమంది అటు ఓటేస్తే ఈ విజయరావు గారు ఏదో ఇక్కడ చెప్తున్నాడు అవసరమా మనకి అనుకుంటున్నారు. బైబిల్ చూడండి. నేనండి చాలా బోధలు విన్నానండి, చాలా చోట్ల తిరిగానండి సత్యం కోసం. నాకు ఒకటే అనుకున్నాను, వాక్య ప్రకారంగా బ్రతకాలి. సరి చేసుకోవడానికి మరో జీవితం ఉందా మనకి? ఉందా? ఇంకో జీవితం ఉంటే పోన్లే, ఆ వచ్చే జీవితంలోనైనా మళ్ళీ సత్యం వాక్యమిని మనసు మార్చుకోవడానికి ఇంకొక జీవితం నీకు లేదు కదా. ఉన్న ఈ ఒక్క జీవితాన్ని ఎంత భద్రంగా నువ్వు కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి తెలుసుకో. సత్యం అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచొట్లో, ప్రార్థన చేయట్లో ఉంటూ సువార్తను ప్రకటిస్తూ నిన్ను ఎవరైనా హేళన చేసినా అంతం వరకు నువ్వేం చేయాలి? సహించాలి. అప్పుడు పరలోకం. మరి చిన్నపిల్లల బాప్తీసం తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? ఇప్పుడు పాప క్షమాపణ కోసం కదండి బాప్తీసం. అంటే పాపాలు నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోగలగాలి. ఇప్పుడు క్షమించాలంటే ఒప్పుకోగలగాలి కదా. మరి చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు వాళ్ళు పాపాలు ఏమి ఒప్పుకుంటారు, వాళ్ళకి ఏం అవగాహన ఉంది? పాపములను ఒప్పుకొని కడిగి వేసుకోవాలి దేవుని సన్నిధానంలో. అవునా? పాపములను కడిగి వేసుకోవాలి ఒప్పుకొని. మరి ఒప్పుకోగలరా? మారు మనసు పొందంటే దాని అర్థం తెలుసా వాళ్ళకి? అయ్యా బాప్తీసం ముందు నీవు మారు మనసు పొందాలంటే వాడు ఏం చేస్తాడు? తెల్లమొహం వేసుకొని. వాడికి ఏం తెలుసు? కనుక అవగాహన లేని ఆ పిల్లలకు బాప్తీసం అవసరం లేదు. నేను పాపిని అని తెలుసుకోవాలి బాప్తీసం తీసుకోవాలంటే. పాప క్షమాపణ నిమిత్తం కనుక నేను పాపిని, నేను పరలోకం వెళ్ళాలంటే నా పాపాలు క్షమించబడాలి అని ఒప్పుకోగలిగే స్థితి నీకుంటే నువ్వు తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు బాప్తీసం అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకి చెప్పాను, అర్థం చేసుకొని బ్రతికారా పరలోకానికి వస్తారు. అపార్థం చేసుకుంటే నిత్య నరకం తప్పదని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. అర్థం చేసుకొని నీ కొరకు వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపమని, సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.